గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ క్లాస్ విన్నారమ్మా ఏం చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్ లో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ డిజిట్ ని ఎలా ఫామ్ చేయాలి అనేది నిన్న మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా అయితే 3rd క్లాస్ వాళ్ళు డైలీ హోమ్ వర్క్స్ బాగానే చేస్తున్నారు నీట్ గా ఎప్పటికప్పుడు మంచిగా నాకు వాట్సాప్ చేస్తున్నారు వెరీ గుడ్ అయితే yesterday పంపించినటువంటి హోమ్ వర్క్ లో నేను ఒకసారి అబ్జర్వ్ చేసింది ఏంటిరంటే स्मालेस्ट नंबर्स ग्रेटेस्ट नंबर्स नेनु पर्टिक्युलर एक्सप्लेन चेसानु स्मालेस्ट नंबर ने मनमु स्टार्ट चेसेटप्पुडु जीरो तोटि स्टार्ट चेयकूडदु अनि अयिना असेंडिंग आर्डर लो नुंचि डिसेंडिंग आर्डर लोकि डिसेंडिंग आर्डर लो नुंचि असेंडिंग आर्डर लोकि मनमु रासेटप्पुडु रिवर्स गा नंबर्स नि एला रास्तामो as it is गा डिजिट्स नि जीरो तोटि स्टार्ट चेसेसारु అంటే స్మాలెస్ట్ నంబర్లు అన్ని కూడా జీరో తోటే ఉన్నాయి నాకు 3 మెంబర్స్ ఆ 4 మెంబర్స్ వాట్సాప్ చేశారు ఈ చేసిన వాళ్ళందరికీ కూడా అన్ని జీరో తో స్టార్ట్ చేసినటువంటి నంబర్స్ ఏ ఉన్నాయి అంటే ఆ కాన్సెప్ట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం కాలేదు అనుకుంటున్నా నేను నా దృష్టిలో అయితే చిన్న పిల్లలు కదా అంత ఈజీగా అర్థం చేసుకోలేకపోయారు అన్న ఆలోచన తోటి నేను అదే క్లాస్ ని మళ్ళీ రిపీట్ చేద్దాము అని मल्ली अदे टापिक एक्सप्लेन नेक्स्ट होमवर्क जाग्रत विनी अला प्रॉब्लम्स मिस्टेक्स ओके ना चिल्ड्रन नाउ लेट अस स्टार्ट द क्लास लिसन चिल्ड्रन राइट द ग्रेटेस्ट एंड द स्मॉलेस्ट 4 डिजिट नंबर्स बाय यूजिंग द गिवन डिजिट्स ग्रेटेस्ट नंबर नी स्मॉलेस्ट नंबर्स नी इच्चिना डिजिट्स उपयोगिंची रायंडी रासिन वाटिनी कूडा 4 डिजिट नंबर रायंडी अंटुन्नाडु ओके ना चिल्ड्रन 4 डिजिट नंबर रायाली मनं ओके ना सो इप्पुडु मनं चूस्ते 4 डिजिट नंबर रायाली अंटे मुंदु डिजिट्स चूसुकुंदां डिजिट्स लो एम उन्नायि डिजिट्स लो 3 2 1 4 3, 2, 1, 4 ग्रेटेस्ट स्मॉलेस्ट इप्पुडु चूडंडि ग्रेटेस्ट अंटे एं चेप्पानु डिसेंडिंग आर्डर लो रायाली अनि चेप्पानु कदा डिसेंडिंग आर्डर लो रासुकुंटू वेळ्ळाली डिसेंडिंग आर्डर लो रासुकुंटू वेळ्ळाली अंटे इक्कड उन्नटुवंटि डिजिट्स लो डिसेंडिंग आर्डर अंटे एंटि बिग्गेस्ट टू स्मॉलेस्ट वाट इज द बिग्गेस्ट नंबर 4 कदा सो बिग्गेस्ट नंबर इज 4 4 तोटि स्टार्ट चेसाम ఆ తర్వాత దీనికంటే కొంచెం చిన్నది 3 3 తర్వాత ఇంకొంచెం చిన్నది 2 2 తర్వాత 1 4 3 2 1 దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ నంబర్ కామాస్ ఏం పెట్టకూడదు అని చెప్పాను ఓకేనా కామాస్ ఏం పెట్టకుండా రాశారు ఓకే కానీ ఏం చేస్తున్నారు జీరో తో స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనము స్మాలెస్ట్ నంబర్ రాయాలి స్మాలెస్ట్ నంబర్ రాయాలి అంటే ఏం చేయాలి దీన్ని రివర్స్ లో రాయాలి కదా 1 2 3 4 అయిపోయింది స్మాలెస్ట్ నంబర్ వచ్చేసింది ओके ना नेक्स्ट इंकोक डिजिट्स తీసుకుందాం 4089 4, 0, 8, 9 ओके ना చిల్డ్రన్ ఇప్పుడు ఈ నంబర్స్ చూసుకోండి 4, 0, 8, 9 ఇప్పుడు ఈ 4 డిజిట్స్ లో మనము ఏం రాయాలి గ్రేటెస్ట్ నంబర్ రాయాలి గ్రేటెస్ట్ నంబర్ రాయాలంటే ఏం చెప్పాను ఫస్ట్ గ్రేటర్ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పాను ఓకేనా గ్రేటర్ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలంటే వాట్ ఇస్ ద గ్రేటర్ నంబర్ ఇన్ ద గివెన్ డిజిట్స్ The greater number is 9. Okay na? So write the 9. Nine tarvata em undi 8. Kada? So 9 after 8. 8 raskondi. Okay. 8 tarvata em rayali 4. Okay na children? 4. 4 tarvata em rayali 0. Okay na? So 9, 8, 4, 0. Rasesama? Ante greatest number vachesindi. Manam descending order lo arrange chesam. ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి స్మాలెస్ట్ నంబర్ రాయాలి స్మాలెస్ట్ నంబర్ రాయాలి అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ ని రివర్స్ చేసుకుంటూ రాయడం ఏంటి 0 4 8 9 అని మీరు అనుకుంటున్నారు కదా అలా కాదమ్మా 0 తోటి మనము స్టార్ట్ చేయకూడదు ఎందుకు అంటే వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో 4 డిజిట్ నంబర్ అన్నాడు అంతే కదా 4 డిజిట్స్ ఇచ్చాడు 4 డిజిట్స్ ని కలుపుకుంటూ 4 డిజిట్ నంబర్ రాయండి అన్నాడు ఇప్పుడు మనము ఇక్కడ ఈ నంబర్ ని చూసుకుంటే లెఫ్ట్ సైడ్ 0 మనకి వాల్యూ లేనట్టు అంటే 0 ఉన్నా లేకపోయినా ఒకటే
అప్పుడు ఎంత అవుతుంది 489 అవుతుంది మరి ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చాయి 1 2 3 3 డిజిట్స్ కదా వచ్చింది కానీ వాడు అడిగింది ఏంటి 4 డిజిట్ నంబర్ కదా సో ఇక్కడ మనం రాసింది ఏంటి 3 డిజిట్ నంబర్ ఇక్కడ 0 పెట్టుకున్నాం గా టీచర్ 0 అనేది కూడా ఒక డిజిటే కదా అప్పుడు 4 డిజిట్ నంబర్ గా టీచర్ అని మీరు అడగొచ్చు కానీ అలా రాయకూడదు ఎందుకు అంటే నంబర్ కి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ 0 ఉంటే దానికి వాల్యూ ఉండదు అంటే అది రాసినా రాయకపోయినా ఒకటే అర్థమవుతుందా చిల్డ్రన్ సో అలాంటప్పుడు మనము ఏం చేయాలి 489 అనేది 489 అనేది 3 డిజిట్ నంబర్ అవుతుంది 3 డిజిట్ నంబర్ అవుతుంది కాబట్టి 0 తోటి ఏ నంబర్ ని స్టార్ట్ చేయకూడదు ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి 0 తోటి ఏ నంబర్ ని స్టార్ట్ చేయకూడదు ఓకేనా ఇప్పుడు మరి ఎలా రాయాలి టీచర్ మరి హౌ టు రైట్ ద 4 డిజిట్ నంబర్ అంటే మీరు ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్ నే చెప్పా కదా సో అసెండింగ్ ఆర్డర్ లో 0 తర్వాత ఏ నంబర్ ఉంది 4 ఉంది కదా సో ఆ 4 వేసుకోండి ఫస్ట్ లేదంటే ఇక్కడ డిజిట్స్ చూసుకుంటే అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ 0 0 కంటే కొంచెం పెద్దది ఏంటి 4 కదా సో ఈ 4 తర్వాత వెంటనే 0 పెట్టేసేయండి 4 తర్వాత వెంటనే 0 ఇక ఆలోచించే పనే లేదు సెకండ్ డిజిట్ 0 నే ఓకేనా 0 పెట్టేసిన తర్వాత ఏం చేయాలి దానికంటే కొంచెం పెద్దది ఏంటి 8 8 ఓకేనా సో 8 8 తర్వాత 9 అంటే ఇప్పుడు ఈ 0 4 అనేది అడుదిటి ఇదట అయ్యింది ఇవేమో 8 9 రివర్స్ లో రాసేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇలా రాయాలన్నమాట ఇప్పుడు చూడండి 1 2 3 4 ఇందాకేమో 489 అన్నా 489 అన్నా 489 అనేది 4089 అనేది రెండు ఒకటేనా కాదు కదా సో అందుకని ఇలా 0 4 8 9 అనేది ఇలా రాయకూడదు ఇలా రాయాలి క్లియర్ కదా మీకు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయని మళ్ళీ నేను ఈ రోజు రిపీట్ చేస్తున్నా ఓకేనా నెక్స్ట్ నంబర్ 8 2 8 2 4 0 అయిపో చూడండి ఈ నంబర్ చూడండి 8 2 4 0 ఫస్ట్ మనం ఏం చేయాలి గ్రేటెస్ట్ నంబర్ రాయాలి కదా గ్రేటెస్ట్ నంబర్ రాసేటప్పుడు నో ప్రాబ్లం ఏంటి డిసెండింగ్ ఆర్డర్ రాసేసుకోవచ్చు వాట్ ఇస్ ద డిసెండింగ్ ఆర్డర్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ చూడండి ఇక్కడ బిగ్గెస్ట్ ఏముంది 8 ఉంది కదా సో రైట్ ద నంబర్ 8 నెక్స్ట్ 8 ఆఫ్టర్ 4 4 ఏ కదా దానికంటే కొంచెం పెద్దది దాని తర్వాత 2 2 తర్వాత 0 8 4 2 0 రాసేసాను ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ 0 తో స్టార్ట్ చేయకూడదు ఏం చేయాలి ఈ 2 ని పంపించాలి 0 ని పంపించాలి కదా సో ఇక్కడ ఫస్ట్ 2 తో స్టార్ట్ చేయాలి ఆ వెంటనే 0 పెట్టేసేయాలి 2 0 తర్వాత ఏం చేయాలి 4 8 ఓకేనా 0 తో స్టార్ట్ చేయకూడదు 0 కంటే కొంచెం పెద్దది ఏంటి 2 కదా 2 తో స్టార్ట్ చేయాలి పక్కనే 0 పెట్టేయాలి మళ్ళీ టీచర్ మరి సెకండ్ ప్లేస్ లో కాకుండా థర్డ్ ప్లేస్ లో కానీ ఫోర్త్ ప్లేస్ లో కానీ పెట్టుకోవచ్చుగా అనే డౌట్ మీకు రావచ్చు కానీ మీరు అన్న డౌట్ ప్రకారం 0 2 0 4 8 2 4 0 8 మీరు డౌట్ ఏంటి 0 తో 0 ని పక్కనే ఎందుకు రాశారు థర్డ్ ప్లేస్ లో కానీ ఫోర్త్ ప్లేస్ లో కానీ రాయొచ్చు కదా అనేది మీ డౌట్ అంతే కదా సో 2 4 8 0 ఇక్కడ చూడండి 2 0 4 8 ఇక్కడేమో సెకండ్ ప్లేస్ లో ఉంది ఇక్కడేమో థర్డ్ ప్లేస్ లో ఉంది ఇక్కడేమో ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నింటిలో ఏది స్మాలెస్ట్ నెంబర్ చెప్పండి 2480 ఏది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది ఈ మూడిట్లో ఇక్కడ కంపారిజన్ చేసుకోండి ఇక్కడ 2 నే ఉంది ఇక్కడ 2 నే ఉంది ఇక్కడ 2 నే ఉంది అంటే ఈ మూడు 2 లో ఏది బిగ్గర్ ఏది స్మాలర్ అని చెప్పలేము నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఏ ఉంది ఇక్కడ 0 ఉంది అంటే ఈ రెండింటికంటే 0 అనేది స్మాలెస్ట్ కదా అంటే అప్పుడు 2048 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కదా అంటే ఈ నెంబర్స్ కంటే ఇంకా స్మాలెస్ట్ నెంబర్ ని మనం రాయగలుగుతాము అందుకనే ఈ రెండు స్మాలెస్ట్ నెంబర్లు కావు ఇంతకంటే స్మాలెస్ట్ నెంబర్ ఇదే దీనికంటే స్మాలెస్ట్ నెంబర్ 4 డిజిట్ లో రాయలేము సో ఫైనల్ స్మాలెస్ట్ నెంబర్ ఇస్ 2048 ఓకేనా చిల్డ్రన్ అర్థమైందా మీకు రైట్
నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను నేను ఆ ఒకటి చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరు చెక్ చేసుకోండి ఓకేనా అమ్మ 3, 4, 0, 9 ఇప్పుడు చెప్పండి గ్రేటెస్ట్ నంబర్ అంటే ఏంటి గ్రేటెస్ట్ నంబర్ ఏంటి గ్రేటెస్ట్ నంబర్ 9 నెక్స్ట్ 4 నెక్స్ట్ 3 నెక్స్ట్ 0 ఓకేనా 9 4 3 0 ఆ ఇక్కడికి వస్తే ఏమవుతుంది చెప్పాలి జీరో తో స్టార్ట్ చేయొచ్చా స్టార్ట్ చేయకూడదు జీరో కంటే కొంచెం పెద్దది ఏంటి 3 కాబట్టి 3 తో స్టార్ట్ చేయాలి తర్వాత వెంటనే జీరో పెట్టేయాలి 3 0 నెక్స్ట్ ఇంకేంటి 4 9 ఇట్ నుంచి రాసుకుంటూ పోవాలి 3 0 4 9 ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ క్లియరా ఇలా మీరు జీరో తోటి స్టార్ట్ చేయకుండా ఇలా స్టార్ట్ చేస్తే ఇవి రైట్ ఆన్సర్స్ అవుతాయి మీరందరూ ఏం చేశారు అంటే 0 4 8 9 0 2 4 8 0 3 4 9 ఇలా రాశారు అంటే మీరు రాసినవన్నీ ఏంటి ఓన్లీ 3 డిజిట్ నంబర్స్ ఏ 123 123 123 3 డిజిట్ నంబర్స్ ఏ రాశారు అన్నమాట సో ఇలా 3 డిజిట్ నంబర్స్ రాయకూడదు కదా అందుకని వాడు అడిగిన పర్టిక్యులర్ గా అడిగాడు ఏమనని 4 డిజిట్ నంబర్స్ రాయండి అని పర్టిక్యులర్ గా అడిగాడు కదా 4 డిజిట్ నంబర్స్ ఏ అని మరి అలాంటప్పుడు మనం అలాంటి మిస్టేక్స్ చేయొచ్చా చిల్డ్రన్ చేయకూడదు కదా కాబట్టి మళ్ళీ నేను ఏం చెప్పాను రిపీట్ చేశాను కాబట్టి ఆ రిపీట్ చేసిన వీడియోని క్లారిటీగా వినండి విన్న తర్వాత ఇచ్చిన హోంవర్క్స్ ని పర్ఫెక్ట్ గా చేయండి ఓకేనా చిల్డ్రన్ నేను మీకు ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను అది 3 ప్రాబ్లమ్స్ ఇస్తాను ఆ 3 ప్రాబ్లమ్స్ ని మీరు హోంవర్క్ చేయండి ఓకేనా టెక్స్ట్ బుక్ లో లేవు నేను ఓన్ గా ఇస్తున్నాను మీరు నోట్స్ లో ఎక్కించుకొని చేయండి అమ్మ ఓకేనా సో 5018 నెక్స్ట్ నెంబర్ 3506 నెక్స్ట్ నెంబర్ 2103 ఇప్పుడు ఈ 3 నంబర్స్ కి మీరు గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ని రాయండి ఓకేనా ఓకేనా చిల్డ్రన్ ఎక్కించుకున్నారా నోట్ డౌన్ ద నోట్బుక్ రైట్ డౌన్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్పాను హోంవర్క్ అని హోంవర్క్ చేయమని మీరు చేయలేదు నేను ఇప్పుడు మళ్ళీ అది చేస్తాను చూడండి పుట్ ట్రూ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ట్రూ అయితేనేమో టీ పెట్టాలి ఫాల్స్ అయితేనేమో ఎఫ్ పెట్టాలి అని చెప్పేసి కింద ఇచ్చాడు కదా అవి చెప్తున్నాను చూడండి ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ 9999 అంటే 9999 గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏనాది 4 డిజిట్స్ ఉన్నాయా లేవా చూసుకోండి 4 డిజిట్స్ ఉన్నాయా 1 2 3 4 4 డిజిట్స్ ఉన్నాయి మళ్ళీ 4 డిజిట్స్ లో కూడా గ్రేటెస్ట్ నెంబర్ ఏనా గ్రేటెస్ట్ నెంబరే కదా సో ఇప్పుడు ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా ట్రూ కాబట్టి టీ పెట్టేసేయండి నెక్స్ట్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఇస్ 1000 ఇక్కడ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఇస్ 1000 స్మాలెస్ట్ నెంబర్ ఏనా 4 డిజిట్స్ ఉన్నాయా సో ఇప్పుడు ఇది ట్రూనా ఫాల్సా ట్రూనా ఫాల్సా ట్రూ కదా వెరీ గుడ్ నెక్స్ట్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ ఫ్రమ్ 2385 ఇస్ 8523 చూడండి ఇచ్చిన డిజిట్స్ ఏమన్నా 2385 వీటితోటి ఒక గ్రేటెస్ట్ నంబర్ రాశాడంట అది ఏంటి అంటే 8523 అంట 8523 అది ట్రూనా ఫాల్సా అని అడుగుతున్నాడు చూడండి గ్రేటెస్ట్ నంబర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ కదా సో వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ 8 కాబట్టి ఫస్ట్ 8 వేసుకున్నాడు 8 తర్వాత దీనికంటే కొంచెం చిన్నది 5 తర్వాత నెక్స్ట్ 5 తర్వాత 3 తర్వాత 2 కానీ ఇక్కడ ఏమన్నాడు 2 3 అన్నాడు ఇక్కడ 8 తర్వాత 5 తర్వాత ఏం రావాలి మనకి 3 రావాలి కానీ తనేం ఇచ్చాడు 2 ఇచ్చాడు సో ఇప్పుడు ఇది రైట్ అవుతుందా గ్రేటెస్ట్ నెంబర్ అవుతుందా అవ్వదు కదా గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి 8532 అయితే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది ఓకేనా 8532 అయితే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది కానీ అక్కడ 23 అని ఇచ్చాడు అప్పుడు ఇది ఏమవుతుంది ఫాల్స్ ఓకేనా చిల్డ్రన్ ఫాల్స్ నెక్స్ట్ 4037 ద స్మాలెస్ట్ 4037 4, 0, 37 తోటి స్మాలెస్ట్ నెంబర్ రాశాడు అదేంటి అంటే 3047 రైట్ ఏనా ముందు జీరో తోటి స్టార్ట్ చేసుకోకూడదు కదా జీరో కంటే కొంచెం పెద్దదేంటి 3 కాబట్టి 3 తో స్టార్ట్ చేశాడు వెంటనే జీరో పెట్టాలని చెప్పా కదా సో వెంటనే జీరో పెట్టేశాడు దీనికంటే కొంచెం చిన్నది 4 4 కంటే ఇంకొంచెం పెద్దది 7
సో ఇప్పుడు ఇది గ్రేటెస్ట్ నంబర్ ది స్మాలెస్ట్ నంబర్ అయినా కాలేదా అయింది కదా సో ఇప్పుడు ఇది ఏంటి మనకి ట్రూ ట్రూ అయింది కదా ట్రూ ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ ది స్మాలెస్ట్ 3 డిజిట్ నంబర్ ఇస్ 200 స్మాలెస్ట్ 3 డిజిట్ నంబర్ 200 ఆ కాదు కదా ఏంటది 100 ఓకేనా సో 100 కాబట్టి 200 అన్నాడు వాడు అప్పుడు మనం ఏం చేయాలి ఫాల్స్ అని పెట్టేయాలి ఫాల్స్ ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ ఇంకొకటి ఫన్ టైం అన్నది చూడండి ఆ ఫన్ టైం ఒకటి చూడండి రాము అండ్ హిస్ ఫాదర్ వెంట్ టు ఏ ఏటిఎం సెంటర్ టు టేక్ మనీ రాము వాళ్ళ నాన్న రాము ఇద్దరు కలిసి ఏటిఎం సెంటర్ కి వెళ్ళారంట మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఏటిఎం సెంటర్ కి చూసారా పోని అసలు ఏటిఎం సెంటర్ అంటే తెలుసు కదా అక్కడికి ఎందుకు వెళ్తాము మనీ తెచ్చుకోవడానికి వెళ్తాం ఓకేనా సో అక్కడికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు బట్ టు డ్రా మనీ అలాంగ్ విత్ ఏటిఎం కార్డ్ ఇట్ నెసెసరీ టు ఎంటర్ పిన్ హావింగ్ 4 డిజిట్స్ వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ మనీ రావట్లేదు ఎందుకు అని అంటే వాళ్ళకి సీక్రెట్ పిన్ అనేది ఒకటి ఇస్తారు కదా ఆ సీక్రెట్ పిన్ అనేది వాళ్ళు మర్చిపోయారంట మర్చిపోయారు 4 డిజిట్ నెంబర్ అంట అది కూడా వాళ్ళు మర్చిపోయారంట అందుకని ఆ సీక్రెట్ పిన్ ప్రెస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి అమౌంట్ రావట్లేదు రాము ఆస్క్డ్ హిస్ ఫాదర్ అబౌట్ ద పిన్ రాము ఎంతసేపు ట్రై చేసినా గానీ రాకపోయేసరికి ఏమన్నాడంటే డాడీ ఇక్కడ ఏటీఎం సెంటర్ లో మనకి అమౌంట్ రావట్లేదు కరెక్ట్ గా పిన్ చెప్పండి అని అడిగాడు అడిగినప్పుడు దెన్ హిస్ ఫాదర్ సేడ్ వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఆ పిన్ ఏంటి అనేది వాళ్ళ నాన్న చెప్తున్నాడు దాన్ని మీరు కూడా కనిపెట్టాలి ఓకేనా వాడు ఇచ్చిన క్లూస్ అవి అనమాట చూద్దాం ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనము చూద్దాం చూడండి ఇప్పుడు మనం ఏంటి 4 డిజిట్ నెంబర్ అని చెప్పాను కదా 4 డిజిట్ నెంబర్ రాసుకున్నాను వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఓకేనా చిల్డ్రన్ ఇప్పుడు 4 డిజిట్ నెంబర్ రాసుకున్నాం అతను ఏం చెప్తున్నాడు ఇట్ ఈస్ ఏ 4 డిజిట్ నెంబర్ ఇది ఒక 4 డిజిట్ నెంబర్ ఓకేనా 4 డిజిట్ రాసుకున్నాము తర్వాత ద డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ ఈస్ 3 వన్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ ఏంటంట 3 అంట వన్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ 3 అంటే వన్స్ ప్లేస్ లో ఎంత రావాలి మనకి ఇప్పుడు 3 ఓకేనా చిల్డ్రన్ 3 ద డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ ఈస్ 2 టెన్స్ ప్లేస్ లో ఎంత రావాలంట 2 అంట సో టెన్స్ ప్లేస్ లో 2 ఓకేనా చిల్డ్రన్ 2 నెక్స్ట్ ద డిజిట్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ ఈస్ డబుల్ ఆఫ్ వన్స్ ప్లేస్ డిజిట్ హండ్రెడ్స్ ప్లేస్ లో ఉండే నంబర్ ఉంటుంది కదా ఈ నంబర్ అంట వన్స్ ప్లేస్ లో ఉండే నంబర్ కంటే డబుల్ ఉంటుందంట అంటే 3 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది 3 ప్లస్ 3 ఎంత 6 అంటే ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ లో ఎంత రావాలి 6 రావాలి ఓకేనా నెక్స్ట్ ద డిజిట్ ఇన్ థౌజండ్స్ ప్లేస్ ఈస్ డబుల్ ఆఫ్ టెన్స్ ప్లేస్ డిజిట్ ఇక్కడ ఉండే నెంబర్ ఏమో టెన్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ ఉంటుంది కదా దీన్ని డబుల్ చేస్తే వచ్చింది అంట అంటే 2 ని డబుల్ చేస్తే 2 ఇంటూ 2 2 2 జర్ ఎంత 4 ఓకేనా సో 4 వస్తుంది అంటే 4 అనమాట ఇప్పుడు కావాల్సినటువంటి పిన్ నెంబర్ ఎంత 4623 ఓకేనా చిల్డ్రన్ మీరు అక్కడ ఫన్ టైమ్ లో రాసుకోండి 4623 ఓకేనా సో మీకు ఈ రోజు చెప్పుకున్న క్లాస్ అంతా అర్థమైంది కదమ్మా ఏం చెప్పుకున్నాము గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ చెప్పుకున్నాము అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పుకున్నాము ఫన్ టైం చెప్పుకున్నాం ఈ రోజు తోటి మీకు ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకేనా చిల్డ్రన్ రేపటి నుంచి మనము న్యూ టెక్స్ట్ బుక్ తీసుకోవాలి కాబట్టి మీరు కూడా న్యూ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ